ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో రామ్లల్లా ఆలయ నిర్మాణం పనులు శ్రీరామ్ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ పర్యవేక్షణలో నిలకడగా జరుగుతున్నాయి. రామ్లల్లా ఆలయ ప్రతిష్టాపన కార్యక్రమం వచ్చే ఏడాది జనవరి 22న జరగనుండటంతో గర్భాలయ ఫోటోలు టెంపుల్ ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ షేర్ చేశారు. రామ్లల్లా గర్భాలయం పనులు దాదాపు పూర్తి కావచ్చాయని, లైటింగ్ ఏర్పాటు పనులు ఇటీవలే పూర్తయ్యాయని, కొన్ని ఫోటోలను షేర్ చేస్తున్నానని ఎక్స్ వేదికగా ఆయన తెలిపారు. కాగా గర్భాలయ ఫోటోలు వెలుగులోకి రావడం ఇదే తొలిసారి. జనవరి 22వ తేదీన మధ్యాహ్నం 12:45 గర్భాలయ పీఠంపై రామ్లల్లా విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేస్తామని పేర్కొంది. రామజన్మభూమి ఆలయం ఏ దశలో ఉందో తెలియజేసే మరికొన్ని ఫోటోలను ఆలయ ట్రస్ట్ విడుదల చేసింది. ట్రస్ట్ పర్యవేక్షణలో నిలకడగా పనులు జరుగుతున్నాయని తెలిపింది. బాలరాముడి విగ్రహ నిర్మాణం 3 లొకేషన్లలో జరుగుతోందని, దాదాపు 90% పనులు పూర్తయ్యాయని రాయ్ వివరించారు. గ్రౌండ్ ఫ్లోర్లోని గర్భగృహంలో బాలరాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తామని, ఆలయ గ్రౌండ్ ఫ్లోర్ నిర్మాణం కూడా దాదాపు పూర్తి కావచ్చిందని చెప్పారు. ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి ఎలాంటి సమస్య లేదని తెలిపారు. ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరు కావాలని 3,000 మంది వివిఐపీలు, పీఠాధిపతులు, డోనర్లు, రాజకీయ నాయకులతో సహా 7,000 మందికి ట్రస్ట్ ఆహ్వానాలు పంపింది. ఈ ఉత్సవానికి తరలివచ్చే 1,000,000 మంది భక్తుల కోసం టెంపుల్ టౌన్ లో తగిన బస, ఇతర ఏర్పాట్లు చేస్తున్నారు. భవ్య రామ మందిరంలో జనవరి 22న రామ్లల్లా విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం అనంతరం భక్తుల సందర్శనానికి అనుమతిస్తారు. ఇటీవలే అయోధ్య సూర్యస్తంభాన్ని నిర్మించారు. అయోధ్యలోని ధర్మపద్ మార్గంలో దీన్ని నెలకొల్పారు. దీని ఎత్తు సుమారు 20 అడుగులు. పైభాగంలో సూర్యుడి ప్రతిబింబాన్ని అమర్చారు. స్తంభంపై జై శ్రీరామ్ అనే అక్షరాలను హిందీలో ముద్రించారు. హనుమంతుడు, గద, ఇతర రామాయణ ఘట్టాలను దీనిపై చిత్రీకరించారు.